మేడం ప్లీజ్ మేడం 1 రూపీ అండ్ మేడం ఈ వయసులో నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు స్కూల్లో నా తోరా ఈ అబ్బాయినైనా స్కూల్లో జాయిన్ చేయాలనుకుంది అవును సార్ బాగా చదువుకోవాలి సరేనా ఏంటి వినీత్ బయట నిలబడ్డా క్లాస్ పెళ్ళలేదా అంటే ఫీజు కట్టలేదని బయటికి పంపేశారు మేడం అవునా సరే నువ్వు నాతోరా చెప్తా డబ్బులు లేదని చదువుని వదిలేకు ఏదైనా అవసరం ఉంటే నాతో చెప్పు సరేనా థాంక్యూ సో మచ్ మేడం విద్యార్థుల భవిష్యత్ ఏమో గానీ టీచర్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది హలో హలో మ్యామ్ నేను ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను సార్ చెప్పండి కరోనా వల్ల ఫీజు ఎవరు కట్టట్లేదు మీ అకౌంట్ కి 1 మంత్ శాలరీ వేసాము సో మీరు నెక్స్ట్ నుంచి వేరే వర్క్ చేసుకోండి పెట్రోల్ ఎంతకేయమంటారు మ్యామ్ మీరేంటి ఇక్కడ ఏ పనైనా ఏముంది ఇల్లు గడవాలి కదా అవును నువ్వేంటి ఈ పరిస్థితుల్లో బయట తిరుగుతున్నావు వెళ్ళు ఇంటికెళ్ళు ఈవిడ మన పిల్లల టీచర్ కదూ అవునే ఈమె దగ్గర చదువుకుంటే మన పిల్లలకి ఎదిగినట్టే మ్యామ్ మీరు ఈ పని చేయడం ఏంటి మ్యామ్ దొంగతనం అయితే చేయట్లేదు కదా ఏ పని అయితే ఏంటి చెత్తల్ని ఏరేసి మంచివిని ఉంచడమే గురు లక్ష్యం అలా చూస్తే పారిశుద్ధ కార్యకులు కూడా గురువులే ఏంటి పిచ్చి పని ఈ అమ్మాయిలు కట్టలేకపోతున్నానని చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు ఆ బ్రహ్మ రాసిన తలరాతని మార్చిదిద్దే శక్తి ఒక్క టీచర్స్కే ఉంటుంది మన పిల్లల రాతల్ని మార్చగలిగిన మనం మన రాతల్ని మార్చుకోలేమా ఎన్నో రకాలుగా ప్రయత్నించాం ఏ దారి కనిపించలేదు
అర్థమైంది, ఏదో ఒకటి చేద్దాం. ఏంటి మ్యామ్ మమ్మల్ని రమ్మన్నారు? సోషల్ మీడియా ద్వారా చాలా పనులు చేస్తున్నారు. ఇప్పుడు మీరందరూ ఒక మంచి పనికి సాయపడాలి. ఏంటి మ్యామ్? అది ఈ లాక్డౌన్ వల్ల చాలా మంది టీచర్స్ నిరుద్యోగులైపోయారు. వాళ్ళందరినీ ఆదుకునేలా ఆన్లైన్ ట్యూషన్ సెంటర్ అని ఒక ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయాలి. అందులో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫాలోవర్స్ అందరినీ రీచ్ అయ్యి ట్యూషన్స్ కి జాయిన్ అవ్వమని చెప్పండి. వాళ్ళ శక్తికి తగినట్టు డబ్బులే ఇవ్వమనండి. ఇలా చేయడం వల్ల నాలాంటి చాలా మంది టీచర్స్ బెనిఫిట్ అవుతారు. తప్పకుండా చేస్తాం, కానీ ముందు మీకు మా తరపు నుంచి ఒకటి చేయాలని ఆశపడుతున్నాం. That was a superb, duperb concept. First, I would like to call Raju Master on stage, please.